మరి ఇప్పుడే పెద్దన్న అన్నాడు అన్న మాది ఇక్కడ మొత్తం వ్యాపార ఆధార ప్రాంతం పరిశ్రమలు కావాలి అన్నాడు తప్పకుండా నేను ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళందరికీ మాటిస్తా ఉన్నా వ్యాపార ఆధార పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమలు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పటికే ఆదేశం ఇచ్చారు నర్సంపేటలో మిర్చి బ్రహ్మాండంగా పండిస్తారు మీరు నర్సంపేటలో ఇక్కడ పసుపు పండించే రైతులు ఉన్నారు నర్సంపేటలో పత్తి పండించే రైతులు ఉన్నారు వరి పండించే రైతన్నలు ఉన్నారు మీ కోసం తప్పకుండా ఇక్కడికి ఆహార శుద్ధి పరిశ్రమలను తెచ్చే బాధ్యత కూడా మాది ప్రభుత్వందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు సుదర్శన్ అన్నాడు అన్న ఊరు కొద్దిగా బాగైంది నర్సంపేట గాని ఇంకా బాగు చేసుకోవాలి మా చెరువు బాగలేదు మాకు రింగ్ రోడ్ సగం లాగింది అన్నాడు మరి అన్ని పనులు పూర్తి చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి సుదర్శన్ రెడ్డి గారి చేతికి అప్పజెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవన్నీ ఎందుకు ఎవరి కోసం ఇప్పుడు ఏమన్నా ఎన్నిక ఉన్నదా మిమ్మల్ని ఏమన్నా ఊరికేనే ఏదో మాటలు చెప్పి థియేటర్ పిల్లటి మాటలు చెప్పి బయటికి పోయేదిందా మేము మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చేయకపోతే మీరు ఊకోరు నాకు తెలుసు మీకు తెలుసు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ రాకముందు కూడా పెన్షన్లు ఉండే ఎంత ఉండే పెన్షన్లు అన్నాడు 200 రూపాయలు ఆ 200 రూపాయలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓయిగ మేమే ఇచ్చినాం మాకు మించినోడు లేడు అని పోజులు కొట్టిన అన్నాడు మరి ఇవాళ ఎంత ఉంది పెన్షన్ 200 రూపాయల పెన్షన్ పోయి 10 రెట్లు పెరిగి 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ ఆ కాదా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పుడే మంత్రి గారు దయాకర్ రావు గారు చెప్పినారు అక్కడక్కడ ఊళ్ళల్లో ఇంకా కొంతమంది రానోళ్ళు ఉన్నారు పెన్షన్లు వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేది కూడా కేసీఆర్ ప్రభుత్వమే మీ అందరికీ సుదర్శన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి కొత్త పెన్షన్లు కూడా ఇస్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇది మాత్రమే కాదు ఆడబిడ్డలందరికీ తెలుసు ఒకనాడు పాటలు రాసిన సినిమాలల్లా నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని పాటలు రాసిన ఇయాల కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 30% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు జరిగితే ఈరోజు నేను ప్రభుత్వ దవాఖానకే పోతా అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇస్తున్న కేసీఆర్ కిట్ నాకు వస్తుందని చెప్పి మా ఆడబిడ్డలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు పోతుంటే వారికి కేసీఆర్ కిట్తో పాటు మగబిడ్డ పుడితే 12,000 ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెంచిన నాయకుడు కేసీఆర్ గారు మన పిల్లలు చదువుకోవడానికి 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద ఒక్కో అమ్మాయి మీద ఒక్కో అబ్బాయి మీద 125,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా 500,000 మంది పిల్లలకు నాణ్యమైన విద్యాభిద్యులు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అందజేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడబిడ్డ పెళ్లికొస్తే పెళ్లిడికొస్తే అప్పుల పాలైపోయే పరిస్థితి నుంచి ఈరోజు ఏం బాధ లేదు మేనమామ పెళ్లికి వచ్చినా రాకపోయినా ఏమైనా కొద్దిగా కట్నం పెట్టినా పెట్టకపోయినా ఈ ప్రభుత్వం మీకున్నది కాబట్టే 116 రూపాయలు కళ్యాణలక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఆడకూతుర్లకు వెంటనే డబ్బులు ఇస్తున్నది ఇప్పటికే 11,00,000 పెళ్లిళ్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం పెద్దలు చెప్తారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు మరి పెళ్లిళ్లు అవుతున్నాయి నర్సంపేట్ల అన్ననే వస్తున్నాడు చెక్కులు ఇస్తున్నాడు బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ లగ్గాలు అవుతున్నాయి మరి ఇండ్ల సంగతి ఏంది అని మీకు కొంతమందికి అనిపిస్తాను అంతేనా ఇండ్ల సంగతి ఏమైందో కూడా చెప్పాలి మీకు ఏమైంది అంటే మీరు 2014లో తప్పు చేశారు ఒక తప్పుడు ఎమ్మెల్యేని అనుకున్నారు ఆ కాంగ్రెస్ వాడిని వాడేం కట్టలేదు అవతల పడ్డాడు ఇక అన్న మొన్న వచ్చిండు అన్న రాగానే యువతలకి వెళ్ళి కరోనాది వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది కానీ గతంలో మంజూరైన 2,000 మొన్న బడ్జెట్లో మంజూరైన 3,000 మొత్తం కలిపి 5,000 ఇండ్లు మళ్ళా పెద్ద సుదర్శన్ రెడ్డి గారే మీ చేతికి అందజేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు బాధపడే అవసరం లేదు ఇన్ని చేసిన ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు పేదవారి బాగు కోసం చేస్తున్న ప్రభుత్వం ఇంటింటికి బ్రహ్మాండంగా గ్యాస్ ఇస్తున్న ప్రభుత్వం ఇది కూడా చేస్తాం మరి మేమేమో నన్ను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా ఎండ కొడుతుంది నాకు తెలుసు మీకు పరీక్ష పెట్టగాని ఇంకో గంట సేపు చెప్పగలుగుతా ఏం చేసిరా మీరంటే ఆరోగ్య లక్ష్మి ఉన్నది చేనేత మిత్ర ఉన్నది ఇక చెప్పాలంటే బొచ్చడు ఉన్నది కథ కానీ నేను చెప్పా మరి మా అన్నలు ఉన్నారు ఇక్కడ ఒక ఆయన ప్రకాష్ రెడ్డి అని ఒక ఆయన తిరుగుతాడు ఇది వరకు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే ఉండే ఆయన ఇప్పుడు బీజేపీలో తిరుగుతున్నట్టున్నాడు మరి నేను ఆయనని అడుగుతా ఉన్నా ప్రకాష్ రెడ్డి గారిని మరి మీరు ఎన్ని మాటలు చెప్పినరా నాకు అర్థం కాదు ఏమన్నాడు మీ మోడీ అన్నాడు ప్రధానమంత్రి అయినాక మిత్రో జన్ ధన్ ఖాతా ఖోలో
मैं दन दन 15 लाख दे तू अनड़ा लेदा 15 लाख इस्ता अनड़ा लेदा अंटे गट्टिगा चेप्पाले लेकपोते लेदनी चेप्पाले अनड़ा लेदा अनड़ा अनड़ा नल्लु शीलावटूरु दर ओकसारी गिंतेना मोत्तं लावटूरु चेयि सगम सगम लावडदु मोंडि चेयि चाला डेंजर सुमो कोंपलु ऊचुकुंटदा अंट पिडिकिलु पिडिकिलु लेवाले 15 लाख इस्ता अनड़ा पड्डाया मरी 15 लाख पड्डाया असलु राष्ट्रंलगा देशंला ఎక్కడన్నా ఒక్క అకౌంట్ లో వడ్డాయా అయితే మీకు చిన్న కిస్సా చెప్పాలి ఏమైందంటే మొన్న బిహార్ లో ఒక ఆయన పాపం పేదవాడు బిహార్ రాష్ట్రంలో ఒక ఊరు ఆయనకి ఏందో బ్యాంక్ అంత తప్పు వల్ల బ్యాంక్ కూడా తప్పు చేసిండు ఆయన అకౌంట్ లోచి 10 లక్షల రూపాయలు వడ్డాయి బ్యాంకులో తప్పై ఆయన ఏమనుకున్నాడు నాకు మోడీ సార్ పంపించిండు పైసలు నాకు 10 లక్షలు వచ్చినా ఇంకో 5 లక్షలు వచ్చేదున్నది అని ఆయన అయితే ఖర్చు పెట్టు మొదలు పెట్టిండు తెల్లారో మర్నాడో बैंक को चूसकना अगो यदो तपैन आये दिन पै सार तपड़ी जर मैसल वापस चल ने मोडी चपिं पद लक्षल पद लक्षल इंका ईद लक्षल बाकी नवेन वीडु इंका ना लोलीवे गिट्लटल इन मटल चपिंड सिलीर गुरी सिलीर को दंड पेट्री कांग्रेस वाल परपाल भरी पु उ अभी पिमनाई బాగ గోసనిపితాంది నాకు మా ఆడబిడ్డలను చూస్తే సిలిండర్ కు దండం పెట్టుకొని పోయి నాకు ఓటే ఇమన్నాడు మోడీ గారు ఏమన్నా 400 రూపాయలకి అప్పుడు 400 లకే దండాలు పెట్టుకోండి నాకు ఓటే ఇంద్రి నేను దగ్గిస్తా అన్నాడు మరి ఇయాల ఏం చేసిండు గుద్దుడు గుద్దితే ఎంతైంది గ్యాస్ బండ 1000 అయిందా మరి ఇప్పుడు ఎవనికి మొక్కాలి మనం దేవునికి తూర్పు తిరిగి దేవునికి మొక్కనే ఎవనికి మొక్కాలి 1050 అట 1050 ఆ मर एम चेयले मैं मन इवन की मोखाले एट्लुन कथ अं नरकड़ एट नरकता इला 15 लाख देत नागल दोसा अब नरकती इंको कथ चु दो करोड़ रोजगार हर साल देता अटे रूट उद्योग प्रति संवसमें तरवा टीवी पटकोजु पटको अड़गर एम मोडी गार मैं नरकती कदा बाग रूट उद्योग कदा एनिचना चुनाव इकना देखो मैं भी आपके टीवी के स्टूडियो में बैठा हूं आपके स्टूडियो के बाहर एक भज्जी बंडी वाला दिखा मेरे को पकौड़ी बंडी वाला वो रोजगार है कि नहीं अंटे अंटे एमंटाडंटे इप्पुडु नेनु मी टीवी स्टूडियो को वच्चिना आयन अडिगिंडु प्रेस आयन रेंडु कोट्ल उद्योगालु उन्नावु कदा मोडी सारु अदि केडी माटलेना निजमैन माटना चेप्पु अन्नाडु अंटे अंटाडु नी टीवी स्टूडियो बयट वाडु ओक पिल्लगाडु बज्जी ले पकोड़ी ले कदा अद उद्योग का बज्जी ले आयन उद्योग इडली बं नो आयन उद्योग इन मन मीट का पाप पल्ली बटनी अमेटोल उल्लू मोडी गार उद्योग अवी आये खाता रासकोन रूट उद्योग अंके ना अक्लारा चल बात करोड़ो मे काम पकोड़ो मेटलेमो को शेतल चूस्ते पकोड़ी ఇట్లుంటాయి మళ్ళా గట్టిగా అడిగిన వరకు ఏమన్నా పట్టుకొని ఏమైనా 15 లక్ష అమిత్ షా గారు మీోడు నరికిండు కదా 15 లక్ష ఇస్తాని నల్లదనం తీసుకొస్తా అన్నాడు కదా విదేశాలల్లో స్విట్జర్లాండ్ లో ఆడ ఈడ దాచిన పైసలన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తా అన్నాడు కదా ఏమైందయ్యా అంటే ఆయన ఏమంటాడు ఎరికేనా అరే ఒత్తు జుమ్లా తా జుమ్లా అంటే ఏందో ఎరికేనా ఏదో కథ ఉత్తగా చెప్పినాం ఓట్లు ఏంచుకుంటందుకు డబ్బలు ఏంచుకుంటందుకు చెప్పినాం అది నిజంగా తీసుకుంటారా మీరు సీరియస్ గా తీసుకుంటారా అని మాట్లాడతారు గిన్ని రకాల పచ్చి మోసగాళ్ళు అందుకే మీ అందర్ని గోరేది ఒకటే మనం ఆటు చూసేది లేదు ఇటు చూసేది లేదు మీకు బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఉన్నాడు బ్రహ్మాండమైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రూపంలో పిలిస్తే పలికే నాయకుడు అన్నా అంటే నేను ఉన్నాని వాలిపోయే నాయకుడు మీకు సుదర్శన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారు ఇయాల రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మంత్రుల నియోజకవర్గంలో లేని విధంగా మొట్టమొదటిసారి మోడీ గారు 1000 రూపాయలు 1050 రూపాయలు చేసినా సిలిండర్ ధర 600 రూపాయలకే 45 రోజుల పాటు ఇంటింటికి గ్యాస్ ను అందజేస్తున్న నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు గట్టిగా సపోర్ట్లు కొట్టి వారికి అభినందనలు చెప్పాల సుదర్శన్ రెడ్డి తర్వాత ఇప్పుడు నాకు మంత్రి గారు చెప్తున్నారు మెల్లగా నేను కూడా మెల్లగా పాలవకృతి కొంటపోతా ఆడికెళ్లి వరంగల్ తీసుకుపోతా అని చెప్తున్నారు అంటే మీరు వరంగల్ని వంచుకుంటారా మాకు ఇయ్యరా బయట మేము కూడా మెల్లమెల్లగా తన్నలాడి సుదర్శన్ రెడ్డి లెక్క మేము కూడా తీసుకుపోతాం రాష్ట్రమంతటా మోడీ గారు సిలిండర్ ధర వెంచినా రాష్ట్రమంతట తక్కువ ధరకే ఇచ్చే ప్రయత్నం మాడబిడ్డలకు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి మీ అందరికి ఒకటే మాట నేను చివరగా చెప్పి ముగిస్తా చాలా మంది వస్తారు సన్నాయి నొక్కులు నొక్కుతారు మాట్లాడతారు కానీ యాద్ చేసుకోండి
ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి, మన పార్టీ ఉండాలి. ఏ నాటికైనా మన కడుపులో ఉండే బాధ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఉంటదా ఆలోచన చేయండి. వాళ్ళకు మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం వాళ్ళకు, కానీ మనకట్ల కాదు. మనకున్నది ఒకే ఒక్క రాష్ట్రం, అది కూడా కేసీఆర్ మీ అందరి ఆశీర్వాదంతో కొట్లాడి తెచ్చిన రాష్ట్రం తెలంగాణ. ఎందుకే ఏనాటికైనా మన ఇంటి పార్టీయే మనకు శ్రీరామ రక్ష, మన తెలంగాణ పార్టీయే మనకెన్నటికైనా మన ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ అనే మాట కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.